ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి సినిమా గురించే టాక్ నడుస్తోంది. ఇండియాస్ మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీ కల్కి మూవీ ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో బుజ్జి పేరుతో ఉన్న వెహికల్ కూడా ఎంతో కీలకంగా మారనున్నట్టు తెలుస్తోంది. ఈ బుజ్జిని ఫ్యాన్స్ కు పరిచయం చేసేందుకు మూవీ యూనిట్ భారీ ఈవెంట్ ను సైతం నిర్వహించింది. అప్పటి నుంచి ఈ బుజ్జి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఇక చిన్నపిల్లలను ఆకట్టుకునేందుకు భైరవ అండ్ బుజ్జి పేరుతో ఓ యానిమేటెడ్ సిరీస్ ను నాగశ్విన్ రూపొందించారు. ప్రస్తుతం ఈ సిరీస్ పిల్లల్లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం కల్కి మూవీ యూనిట్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బుజ్జి కార్ టాయ్స్ ను పలువురు సెలబ్రిటీల పిల్లలకు చిత్ర యూనిట్ పంపుతోంది. ఇందులో భాగంగానే రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ పిల్లలకు కల్కి స్పెషల్ గిఫ్ట్స్ సెండ్ చేశారు. బుజ్జి టాయ్ తో పాటు కల్కి కామిక్ స్టోరీ బుక్ ను పంపారు. కల్కి టీం పంపిన బుజ్జి టాయ్ తో క్లింకార ఆడుకుంటున్న ఫోటోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అంటూ ఉపాసన ఇన్స్టాలో స్టోరీ పోస్ట్ చేశారు. ఇక ఎన్టీఆర్ భార్య పరిణితి సైతం ఆమె ఇన్స్టాలో ఓ ఫోటోను స్టోరీగా పెట్టారు. కాంట్ వెయిట్ టు మీట్ దెమ్ ఆన్ స్క్రీన్ అంటూ చిత్ర యూనిట్ పంపిన గ్రీటింగ్ కార్డ్ ఫోటోలతో పాటు గిఫ్ట్ ఫోటోను షేర్ చేశారు. ఇక అదే విధంగా ప్రశాంత్ నీల్ వైఫ్ లిఖితారెడ్డి సైతం గ్రీటింగ్ కార్డ్ ఫోటోను కాంట్ వెయిట్ టు మీట్ బుజ్జి అని పోస్ట్ చేశారు. సలార్ సినిమాతో ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ క్లోజ్ అయ్యారు. దీంతో ఆయన పిల్లలకు గిఫ్ట్స్ ను సెండ్ చేశారు. ఇక టాలీవుడ్ లో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ తో ప్రభాస్ మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తారు. దీంతో క్లీంకారా, అభయరామ్, భార్గవ్ రామ్ లకు వారి పేర్లతో గ్రీటింగ్ కార్డ్స్, గిఫ్ట్లను కల్కి టీం పంపింది. అదేవిధంగా టాలీవుడ్ లో ఉన్న సెలబ్రిటీల పిల్లలకు గిఫ్ట్స్ పంపనున్నట్లు తెలుస్తోంది. హాయ్, ఐఎమ్ బుజ్జి, భైరవ బెస్ట్ ఫ్రెండ్ అండ్ నౌ ఐఎమ్ హియర్ టు బి యువర్స్. బుజ్జి మీన్స్ టైనీ, బట్ ఐ కెన్ డెఫినెట్లీ డూ ఏ లాట్, ఏ సూపర్ బ్రెయిన్ దట్ ఎవ్రీ సూపర్ హీరో డిజర్వ్స్. కాంట్ వెయిట్ ఫర్ యూ టు మీట్ మీ ఇన్ థియేటర్స్ 27th June అంటూ ప్రత్యేకంగా ఓ గ్రీటింగ్ కార్డ్ ను సెలబ్రిటీల పిల్లలకు పంపి సినిమా ప్రమోషన్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు నాగ్ అశ్విన్. మరోవైపు ఇక కల్కి సినిమా ఈవెంట్ ను 3 ప్రాంతాల్లో నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ, ముంబైతో పాటు ఏపీ లేదా తెలంగాణలో భారీ ఎత్తున ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.